చంద్రబాబు ఇలాకాలో సీఎం జగన్ పర్యటన కుప్పం బ్రాంచ్ కెనాల్ జాతికి అంకితం హంద్రినీవా కాల్వ దగ్గర పూజలు విజయవాడలో కాకరేపుతున్న ఆత్మీయ సమ్మేళనాలు వెస్ట్ టికెట్ కోసం బుద్ధా వెంకన్న పోతిన మహేష్ ప్రయత్నాలు తనకి అవకాశం ఇవ్వాలంటున్న జలీల్ ఖాన్ టీడీపీలో భగ్గుమన్న నిరసన సెగలు చంద్రబాబు ఇంటి ముందు ఆందోళనలు పెట్రోల్ బాటిల్స్ తో వచ్చిన గొల్ల శంకర్ అనుచరులు జనసేనలో అలకల పర్వం అనుచరులతో బండారు శ్రీనివాస్ మీటింగ్ కొత్తపేట సీటుపై పునరాలోచన చేయాలని సూచన పెద్దాపురంలో జనసేన నేతల సమావేశం తుమ్మల బాబు ఆధ్వర్యంలో అత్యవసర భేటీ టీడీపీకి సీటు కేటాయించడంతో కంటతడి చంద్రబాబుతో అభివృద్ధి సాధ్యమని టీడీపీలో చేరా దేవినేని ఉమతో విభేదాలేమీ లేవు పార్టీ లైన్ కోసం అందరితో కలిసి పనిచేస్తారని వివరణ అజ్ఞాతంలోకి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అనంతపురం అర్బన్ టికెట్ ప్రకటించకపోవడంతో అలక జనసేనకు కేటాయిస్తారని జోరుగా ప్రచారం 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశారు చంద్రబాబు ప్రవేశపెట్టిన మంచి పథకం ఏదైనా ఉందా మోసం చేయడమే ఆయన లక్షణమన్న అంబటి హైదరాబాద్లో విజయ సంకల్ప యాత్ర పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య నేతలు భారీ ర్యాలీ నిర్వహిస్తున్న బీజేపీ శ్రేణులు సిబిఐ ఈడీ స్వతంత్ర సంస్థలు తప్పు చేసిన వారిని తప్పకుండా అరెస్ట్ చేస్తారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కి 3వ స్థానమే అని బండి జోస్యం మోదీ మళ్లీ ప్రధాని కావడం ఖాయం కాంగ్రెస్ అన్ని మోసం చేసే హామీలు బీఆర్ఎస్ ప్రజల విశ్వాసం కోల్పోయిందన్న ఈటల 6 గ్యారంటీలు అమలు కావడం లేదు అనడం సరికాదు కేటీఆర్ అవాకులు చవాకులు మాట్లాడారు కాంగ్రెస్ ఆదరణ చూడలేకపోతున్నారన్న మల్లు రవి బీజేపీ తీరుపై జనం ఆగ్రహంతో ఉన్నారు ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి ఈసారి వారికి ఓటమి తప్పదన్న రామకృష్ణ చెరువులు నాలాలు కబ్జా చేశారు గత ప్రభుత్వంపై కాంగ్రెస్ ఆరోపణలు కూకట్పల్లి ఏరియాలో నేతల పరిశీలన హైదరాబాద్ లో కొకైన్ కలకలం గచ్చిబౌలిలో ఒక స్టార్ హోటల్లో డ్రగ్స్ స్వాధీనం బీజేపీ నేత కుమారుడి అరెస్ట్ లక్సెట్టిపేటలో రైతుల ఆందోళన NH-63 గ్రీన్ హైవేకు వ్యతిరేకంగా నిరసన సర్వే అధికారులను అడ్డుకున్న అన్నదాతలు శ్రీశైలం వెళ్లే పాదయాత్రికుల దగ్గర డబ్బులు వసూలు ఫారెస్ట్ అధికారుల తీరుపై ఆగ్రహం రద్దు చేస్తామని శివస్వాముల ఆందోళన విరమణ శ్రీశైలంలో మార్చి 1 నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు దర్శనానికి పోటెత్తుతోన్న భక్తులు పాదయాత్ర మార్గంలో సూచిక బోర్డుల ఏర్పాటు ఉచ్చింతల్లో ఘనంగా బ్రహ్మోత్సవాలు కమనీయంగా వసంతోత్సవం కనులారా వీక్షించిన భక్తులు జ్ఞాన్వాపి కేసులో హిందూ పక్షానికి ఊరట ముస్లిం పక్షం పిటిషన్ ని కొట్టేసిన అలహాబాద్ హైకోర్టు వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వడానికి నిరాకరణ ఢిల్లీలో 2వ రోజు TV9 కాన్క్లేవ్ హాజరైన ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్ రాత్రి 8 గంటలకు మోదీ కీలకోపన్యాసం 7వ సారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా కేసు కోర్టులో ఉందన్న ఢిల్లీ సీఎం పదే సమన్లు సరికాదన్న ఆప్ అధినేత హర్యానాలో కాల్పుల కలకలం INLD నేతను కాల్చి చంపేసిన దుండగులు ముందస్తు జాగ్రత్తగా పోలీసు భద్రత